ముక్కలు ఉండద్దు, ముక్కలే ఉండాలి, అన్ని మెత్త మెత్తటి ముక్కలు. ఓకేనా? ఇగో మెత్త మెత్తటి ముక్కలు ఇలా ఉండాలి. చికెన్ పచ్చడి కదా, ఆయిల్ పోసుకోవాలి. ఇందులోకి 4 పావులు పడతాయి ఈ వంత. నూనె వేడెక్కింది, అందులో బజ్జీలు వేసినట్టే వేయాలి. తొక్క ఎన్ని రోజులు నీళ్ళు ఉంటాయి అత్తమ్మ? 15 రోజులు దాకా ఉంచుకోవచ్చు. 15 రోజులు. కలరు గోధుమ కలర్ రావాలి, ఇంకా గోరలేదు ఎందుకంటే లోపల ఉడకాలి కదా. గోధుమ కలర్ వస్తేనే ఉంటుంది. ఇవి ఇందులో వేసినాక ఇంకో పని చేయొద్దు, వీటిని ఎప్పుడు ఇట్లా కలుపుతూనే ఉన్నారు. అంత కలుపుకుంటే అంత మంచిది గోధుమ. మనం మంట కొంచెం చిన్న పెట్టుకోవాలి, కొంచెం నెమ్మదిగా గొలుచుకోవాలి. మనకి ఏర్పడుతుంది గోరిన గోరింది కాలేదా కలర్ కట్టాయి. ఇప్పుడు గోరిని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేస్తాను, ఆవాలు ఆవాలు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయ ముద్ద, ఎల్లిపాయ అత్త ముక్క దంచుకోవాలి, కచ్చపెట్ట దంచుకొని వేసుకోవాలి. ఇందులో కొన్ని మిరియాలు, లవంగాలు, లవంగాలు కొంచెం పసుపు వేయాలి. గోరువెచ్చటి నూనెలా, ఇప్పుడు ఎల్లిపాయ ఇవన్నీ గొరిచినాం కదా, గోరువెచ్చటి నూనెలా వేయాలి. అది 1/2 కిలో చికెన్, 1/2 కిలోకు ఇంత కారం పడుతుంది. కొంచెం కారం కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు.
ఇందులో ఉప్పు వేయాలి. ఉప్పు ఇంత పడుతుంది. పొడి కొంచెం పొడి కొంచెం ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ ముక్కలు వేసుకోవాలి. నిమ్మకాయలు వేసుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకోవాలి. చికెన్ పచ్చడి రెడీ. శ్రీమయ్య చికెన్ పచ్చడి అయ్యో రెడీ. శ్రీమయ్య చికెన్ పచ్చడి రెడీ. తింటావా పుల్ల పుల్లగా? పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా సూపర్ ఉంటుంది. రారా చికెన్ పచ్చడి ఎట్లుందో తిని చూడు. తిని చూసి చెప్పండి. చూస్తేనే టెంప్టింగ్ ఉంది. తిని చూసినాక చెప్పు. సూపర్ ఉంది. నిమ్మకాయ మసాలాలు స్పైసీగా పుల్ల పుల్లగా కారం కారం భలే ఉంది. మంచిగుంది. ఇంకోటి